అందరికీ నమస్కారం. ఈరోజు జంబలకిడి పంబ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచింగ్కి వచ్చిన శ్రీ నరేష్ గారికి, అలాగే మన మారుతి గారికి, ఆలీ గారికి స్వాగతం చెప్తూ మా డైరెక్టర్ గారిని మాట్లాడదాలని కోరుతున్నాను. నరేష్ గారిని మాట్లాడించుగా కోరుతున్నాను. మారుతి గారికి, మా హీరోకి, హీరోకి, అలి గారికి, డైరెక్టర్ మనోకి అందరికీ నమస్కారం. జంబలకడి పంబ, బహుశా ఇలాంటి టైటిల్ వస్తుందని కూడా ఎవరు ఊహించుండరు. ఆ టైటిల్ని ఎవరు మర్చిపోలేరు. మళ్ళీ కూడా అలాంటి టైటిల్ వస్తుందేమో, అలాంటి అంటే ఈ టైటిల్ ఇప్పుడు వచ్చింది, ఇలాంటి టైటిల్ మళ్ళీ వస్తుందో కూడా చాలామందికి ఇంత అద్భుతమైన టైటిల్ అసలు ఆలోచన. జంబలకడి పంబ, నేను చాలా ఇష్టంతో సత్యం అని పిలుచుకునేటువంటి స్వర్గీయులు ఏవీవి సత్యనారాయణ, 40 ఏళ్ళ మిత్రులం మేము. ఆయన సృష్టించినటువంటి ఒక అద్భుత కావ్యం జంబలకడి పంబ, మాయాబజార్ ఇవన్నీ దాంట్లో పోల్చలేం, కానీ ఇది కూడా తెలుగులో ఒక ఆణిముచ్చు ఒక రకంగా. నేను ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. ఈవీవి గారు, నేను తిరుపతిలో షూటింగ్లో ఉండగా ఒక అద్భుతమైన కథ చెప్తాను నీకు, నేను వస్తున్నాను ఓకే అంటే చేసేద్దామని వచ్చాడు ఆయన. అదే జంబలకడి పంబ. ఆ కథ విన్న వెంటనే ఎలా ఉంది అన్నాడు. అంటే చిన్న డౌట్, అంటే రెగ్యులర్ కథ కాదు కదా, అద్భుతంగా ఉంది చేస్తున్నామన్న. వెళుతూ ఈ సినిమా టైటిల్ ఏంటి అని అడిగా. ఒరిజినల్ టైటిల్ చాలామందికి తెలియదు, జంబలకడి పంబది రివర్స్ గేర్ ఒరిజినల్ టైటిల్ ఆయన పెట్టాడు. అద్భుతంగా అనిపించింది. కానీ సత్యం, మన ఇద్దరం ఫస్ట్ టైం కలిసి చేస్తున్నాం, ఈ సినిమాలో కొంచెం పాజిటివ్ టైటిల్ ఉంటే బాగుంటుందంటే, సరే నీకు పొద్దున్నే మంచి టైటిల్ చెప్తానని వెళ్ళిపోయాడు ఆయన. అప్పట్లో ఇంకా సెల్ ఫోన్స్ రాలేదు. పొద్దున్న నిద్రలేస్తూనే ఎస్టీడీనో ట్రంకాలో నాకు గుర్తులేదు మోగింది, ఏంటి ఆ 4 గంటలకు మోగిందని చూస్తే మెడ్రాస్ చేరిపోయి ఫోన్ చేసి జంబలకడి పంబ అన్నాడు. ఏంటి అదన్న, అదే టైటిల్ అన్న, అద్భుతంగా ఉంది, ఖాయం చేసేసే మనం చేస్తున్నామని చెప్పా. అదే దాని ప్రారంభం. ఆలీ, మేమంతా కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు ఆలీ కూడా దాంట్లో. ఎస్, చాలా కథ టైటిల్ రెండు కూడా చాలా అద్భుతం. కానీ మళ్ళీ చాలా సంతోషం, మా సోదరుడు శ్రీనివాస్ మళ్ళీ ఇటువంటి టైటిల్తో, అతను నాకు మొదటి నుంచి ఫస్ట్ అతను ప్రారంభం నుంచి నాకు తెలుసు. ఇక్కడే సారథి స్టూడియోలో కలుసుకున్నాం, మాది మంచి అనుబంధం. ఇక్కడే ఎన్నో టీవీ ఫిల్మ్స్ చేసాం, ఇక్కడే మళ్ళీ కలుసుకుంటున్నాం అతను హీరోగా ఈ టైటిల్తో. మళ్ళీ దాని హీరోయిన్ పేరు కూడా ఆమని, చాలా కోఇన్సిడెన్సా మరి అది. అలా అన్నావా, నాకు తెలియదు, సారీ, ఐ థాట్ యువర్ స్క్రీన్ నేమ్ వాజ్ ఆమని. సో జంబలగిడి పంబ అంతే సక్సెస్ అవ్వాలని, అదేవిధంగా మా డైరెక్టర్ మనో, నేను చాలా లైక్ చేసేటువంటి వ్యక్తి, మంచి రైటర్, మంచి డైరెక్టర్, ప్రతి సినిమా కూడా అతను చిన్న మార్క్ వేసుకుంటూ వస్తున్నాడు. మరొక సక్సెస్ ఇది కావాలని చెప్పి నిర్మాతలకు, యూనిట్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇవాళ ఈ యొక్క టైటిల్ పోస్టర్ని లాంచ్ చేస్తూ, మారుతి గారు, నేను, ఆలీ, మేమందరం కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా జంబలకడి పంబ, పంబలకడి జంబ అన్ని కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జంబలకడి పంబ, యాక్చువల్ నరేష్ గారు చెప్పినట్టు ఇలాంటి సినిమా టైటిల్ పెట్టడానికి కూడా ఒక సాహసమే నిజంగా. ఎందుకంటే అది ఒక తెలుగు ఆడియన్ను ప్రతి ఒక్కళ్ళ మీద ముద్రేసుకున్న సినిమా. జంబలకడి పంబ గురించి ఎవరెళ్ళు అడిగినా ఇది పర్టికులర్ సినిమా అని చెప్పి మనం అంతలాగా నవ్వించిన సినిమా అన్నమాట. అది అంత అద్భుతమైన సినిమా ఈవీవి గారి ఇది. మళ్ళీ ఒక్కసారి ఈ సినిమా టైటిల్ చూడంగానే, ఆ పోస్టర్ చూడంగానే, మళ్ళీ ఆ రోజులు సినిమా థియేటర్లో చూసినప్పుడు ఆ నవ్వులు అవన్నీ గుర్తు వస్తున్నాయి.
నిజంగా ఆ సినిమా చాలా బాధ్యత ఉంది సార్. మామూలు అల్లటప్ప ఏదో పేరు పెట్టేయటం కాదు, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాలి మనం. ఎందుకనంటే కొన్ని టైటిల్స్కి కొన్ని సినిమాల వాటికి మనం సాహసం చేయలేం. అలాంటి సాహసం వీళ్ళు చేశారు. ఎందుకంటే మేబీ వీళ్ళ కథలో ఉన్న ఆ స్ట్రాంగ్ ఇది వీళ్ళు నమ్మి చేసినట్టున్నారు. నాకు గోపిసుందర్ కూడా నాతో అన్నాడు అన్నమాట, చాలా మంచి పాయింట్, చాలా బాగా వచ్చినాయి మ్యూజిక్ అని. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా తీస్తున్నారు. ఫస్ట్ టైము మా ఫ్రెండ్స్ సురేష్, అట్లాగే వాళ్ళ బ్రదరు, వీళ్ళందరూ కూడా కలిసి డిస్ట్రిబ్యూషన్లో ఉండేవాళ్ళు ఇప్పుడు సినిమా రంగంలోకి వచ్చి ఒక మంచి సినిమా ద్వారా వీళ్ళు ముందుకు వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారు చాలా జయముని చీమురా తర్వాత ఒక మంచి సినిమా చేయాలని చాలా తప్పనగా వెయిట్ చేసి మరీ ఈ కథ ఎంచుకుని దిగారు. నిజంగా ఈయనకి వీళ్ళ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకనంటే ఆ జంబలకిడి పంబ హీరో ఈ జంబలకిడి పంబ ఫస్ట్ లాంచ్ చేయడం అనేది నిజంగా ఈయన అదృష్టం. నిజంగా నరేష్ గారు సినిమాలు మనం చూసి ఎంత ఎంజాయ్ చేసామో ఆయనతో పాటు మనం వర్క్ చేస్తున్నందుకు నిజంగా మనం చాలా అదృష్టవంతులం. రియల్లీ సార్ డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అందరికి నమస్కారం. యాక్చువల్గా జంబలకిడి పంబ అనే డైలాగు మా కామెడీ గురు రాయలింగ్ గారు చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ నుంచి ఒక సినిమా ఈవి గారితో చేయటం, మేమంతా నెల రోజులు వైజాగ్లో రకరకాల డ్రెస్సులు వేసుకుని తిరుగుతుంటే అక్కడ ఏంటి లేని పిచ్చోళ్ళు అయిపోయారా నిజంగానే అలా చూసేవాడు వైజాగ్లో. సో అలాగా ఒక నెల రోజులు ఆ సినిమా అయిపోయింది. అలాగే ఆ స్కూల్లో ఆ చేసిన ఆ స్టోరీ కానీ మేమందరం చిన్నపిల్లలు అయిపోయి ఆ స్కూల్లో ఆ సీను యాజ్ ఇట్ ఈస్గా 2 రోజులు పొద్దున్నీ సాయంత్రం దాకా ప్యాకప్ అయ్యేదాకా నవ్వుతూనే ఉన్నాం షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా. సో అట్టగా ఈవి గారు సినిమా మళ్ళీ జంబలగడి పంబ చేయటం అనేది శ్రీనివాసరెడ్డి నిజంగా లక్కీ ఫెలో. జయంబు నిచయంబురా అది జంజాల్ గారి డైరెక్షను, జంబలకడి పంబ ఈవి గారు ఎవరైతే జంజాల్ గారి దగ్గర కోఆర్డినేటర్గా తను పనిచేశారో సో మళ్ళీ అదే డైరెక్టరు ఆ సినిమా టైటిల్ పెట్టుకోవటం నిజంగా చాలా మంచి టైటిల్ ఇది. అంత నరేష్ గారు యాక్ట్ చేసిన జంబలగడి పంబ ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు శ్రీనివాసరెడ్డి చేసిన జంబలగడి పంబ అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతలు ఇద్దరు ముందుకొచ్చి డైరెక్టర్ గారు గతంలో రైట్ రైట్ అనే సినిమా చేశారు, వారికి డైరెక్షన్లో ఇది 2వ సినిమా. అండ్ హీరోయిన్ నాలాగే రెండు చుట్టలు పడుతున్నాయి అంటే నీకు అర్థమైపోయింది కదా సినిమా హిట్ అని. అదే సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ మనో గారు సూపర్ హిట్ సినిమా దృశ్యం ఆ సినిమాకి కోడేట్గా పనిచేశారు. సో అప్పటి నుంచి నాకు పరిచయం ఆయన. అప్పుడే ఈ సినిమా పాయింట్ చెప్పారు నాకు, ఎక్స్ట్రాడినరీ పాయింట్. తను కూడా ఈ పాయింట్ బాగా డీల్ చేశాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మంచి కామెడీ టైమింగ్ ఉన్న రైటర్ కమ్ డైరెక్టర్ ఆయన. సో జంబలకడి పంబ అప్పట్లో ఈవి గారు ఎంత పెద్ద హిట్ చేశారో మనకు తెలుసు, మంచి పాజిటివ్ టైటిల్. సో ఈయన చెప్పిన కథకి ఈయన చేసిన కథకి పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే శ్రీనివాసరెడ్డి గారు మంచి కమెడియన్తో పాటు మంచి హీరోగా ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఈ సినిమా కూడా ఆ క్యారెక్టర్కి 100% ఆయన న్యాయం చేశారని నాకు అర్థమవుతుంది. సో ఈ సినిమాలో నటించిన వాళ్ళ హీరో హీరోయిన్స్కి, నెక్స్ట్ మా డైరెక్టర్ గారికి అలాగే శ్రీనివాసరెడ్డి గారికి మంచి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే మారుతి గారు చెప్పినట్లు మొన్న కూడా చెప్పాము. యాక్చువల్లీ అంటే జంబలకిడి పంప అనేది ఒక కల్ట్ కామెడీ, అసలు దాన్ని టచ్ చేయడమే అసాధ్యం. అంటే ఇంకా అదొకటి, అదొక ఆణిముత్యం. సో కాకపోతే ఇది కేవలం మీ బ్లెస్సింగ్ ఉండాలనే మీతో ఓపెన్ చేయించాం సార్. ఆ కథకి ఈ కథకి ఏం సంబంధం లేకపోయినా ఈ పేరు పెట్టుకున్నందుకు ఈ సినిమా అయితే దాని పరువు నిలబడుతుంది సార్. అంతేగాని దాన్ని టచ్ చేయడం దాన్ని అసలు అక్కడ దరిదాపుల్లోకి కూడా వెళ్ళదు. అది దిస్ ఈజ్ ద అండ్ థ్యాంక్స్ గివింగ్. మా అందరికి నమస్కారం. జంబలగడి పంబ హీరో గారు ఒక కామెడీ సినిమా కానీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఎలాంటిదైనా డీల్ చేయగలిగే ఒక డైరెక్టర్ మారుతి గారు, మా అన్న అలీ గారు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు
నా సినిమా, ఈ సినిమా జంబలడి పంబ పోస్టర్ ఫస్ట్ లుక్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కౌంట్డౌన్ అనే గేమ్ షోలో నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసి నేను ఆర్టిస్ట్ ఉన్నావా, నేను జూనియర్ ఆర్టిస్ట్ కార్డు తీసుకుంటా అంటే తిట్టి వద్దని చెప్పి ఇవన్నీ చేయించారు. మీ చేతుల మీదుగా ఈరోజు లాంచ్ అవ్వడం చాలా హ్యాపీ సార్. నాకు బాగా గుర్తు చెన్నైలో మీ గెస్ట్ హౌస్ నేమ్ లైమ్లైట్ చార్లీ చాప్లిన్ గారి సినిమా పేరు, అలానే మీ సినిమా పేరు, ఈ సినిమా పేరు అవటం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. గోల్డెన్ ప్రొడ్యూసర్స్, మంచి టాలెంటెడ్ డైరెక్టరు, మ్యూజిక్ మొత్తం ఇచ్చేసారు. ఏమి అడగకుండా ఇచ్చారన్న గోపిసుందర్ గారు, సతీష్ ముత్యాల గారు డిఓపి, ఇలాంటి గట్టి టీముని పెట్టి ఈ సినిమాలో నేను హీరో అవటం పూర్వజన్మ సుకృతం. గంట కూడా మోగింది చూసారు కరెక్ట్గా, థ్యాంక్ యూ. కరెక్ట్ టైంకి గంట మోగింది. నరేష్ గారు చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా హ్యాపీగా ఉంది. మారుతి గారు చాలా థ్యాంక్స్ అన్న, అలి అన్న చాలా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం టు ఎవ్రీబడి. మై నేమ్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. Really grateful to God, to the entire production team, director, my amazing co-star Mr. Srinivas Reddy sir, and thank you so much, thank you everybody. It's a pleasure and it's a very different kind of a movie. It's something that the first time I heard the script and I was taken aback at how funny the story is, how it will please the audiences. I am really excited for the release of the film, and as you can see, the first look in itself is so different from the other movies. Really excited, really looking forward to it, and hoping to get a great response from the audiences. So thank you. Chitram Balaru Chitram Jambalagadi Pamba ee channel konni vandala saalu chusanu sir, andulo meeto man TV time lo enter journey cheyatam valla naaku easy ayipindi sir, character cheyatam kuda aa marku lepaina sir annattu guarantee ga cinema paru nilabedutundi idi. కోట్ స్టార్లు చిత్రం శ్రీను, ధనరాజ్, 50 డేస్ సాంగ్స్, అందరికి చాలా థ్యాంక్స్. రఘు మాస్టర్ మీరు థ్యాంక్ యూ సార్. హలో అండి, ముందుగా ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇందులో మంచి పెప్పి నంబర్, అవుట్ అండ్ అవుట్ మాస్, అండ్ ప్రతి ఒక్కరిని అలరించేలాగా ఇవాళ షూట్ చేస్తున్నాము. అండ్ డెఫినెట్గా ఈ సాంగ్ ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, హీరో గారికి ఈ సినిమా ప్లస్ అవుతుంది. అండ్ ఇది ఒక టైంలో మంచి పెద్ద హిట్ జంబలగిడి పంబ, ఆ టైటిల్ తోటి అండ్ ఈ పర్ఫార్మెన్సెస్ తోటి వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కోస్టార్స్ వీళ్ళందరితో వర్క్ చేయడము, ఇది నేను చాలా హ్యాపీగా భావిస్తున్నాను. నాకు కూడా చాలా అవుట్ అండ్ అవుట్ ఫన్గా ఉంది అండ్ ఎంటర్టైనింగ్గా, షూట్ కూడా అంతే ఎనర్జెటిక్గా చేస్తున్నాము. అండ్ ఇందులో పనిచేస్తున్న హీరోయిన్కి, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు క్రూ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేము పిలవగానే వచ్చేసిన నరేష్ గారికి, మారుతి గారికి, ఆలి గారికి, అలాగే మా శ్రీనివాస్ హీరో గారికి, హీరోయిన్కి, అందరికీ థ్యాంక్స్. అలాగే ఇందాక మా మనువు గారు చెప్పినట్టు జంబలకడి పంబ ఫస్ట్ దాన్ని కాకపోయినా దానికి ఏమాత్రం నిరాశపరచకుండా డెఫినెట్గా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నేను చెప్పగలను, అంతే.